हाय फ्रेंड्स, वेलकम बैक टू चैनल हिमसलजा होम टिप्स एंड व्लॉग्स। एंड ई रोज मन वीडियो वच्चेसंडि श्रावण मासंलो लास्ट श्रावण शुक्रवारं रोज नेनु वरलक्ष्मी व्रतम अनेदि मा आडबिड्डल तोटी अंड अत्तम्मा वाळ्ळ तोटी चेसुकुन्नानु। सो इंतक मुंदु वच्चेसि मोन्न अम्म वाळ्ळ इंट्लो चेसुकुन्नानु वरलक्ष्मी व्रतम। सो रेंडु पुट्टिंट्लोनु अलागे मा इंट्लोनु सो रेंडु दग्गर चेसुकुन्नानु अन्नमाट। ई रोजु मन व्लॉग वच्चेसि मॉर्निंग व्लॉग अंडी। इदी ईवनिंग चाला बागा जरिगिंदी। मॉर्निंग एंटंटे अंदर रावडम लेट अयिंदन्नमाट। सो नेनैते मॉर्निंग अष्टोत्तरमयानी चदुवुकुन्नानु। सो इक्कड मीरु चूडोच्चु एर्ली मॉर्निंग नेनु 4:30 की लेचानंडी। लेचि अंता कूडा क्लीन चेसुकोनि मुग्गुलु वेसुकोनि पसुपु कुंकुम पेट्टेसि कलर्स वेसेसि अंड अन्नी अरेंजमेंट्स अन्नी चेसुकुन्नानन्नमाट। सो फ्रेश अप अयिपोयि सो टोटल्गా ఇక్కడొచ్చేసి నేను వరలక్ష్మీదేవిని కూర్చోబెట్టడానికి అక్కడ ముగ్గేసి పెట్టున్నానన్నమాట। సో ఇదంతా ఇల్లంతా హౌస్ క్లీనింగ్ అన్నమాట। మొత్తం కూడా ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్నాను। ఫ్లోర్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వంట చేసుకొని అండ్ రెడీ అయ్యి దేవునికి పూజ అనేది చేసుకున్నాను। ఇక్కడ నేను ఈ వీడియోలో కనిపించండి అండ్ ఎందుకంటే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ మొత్తము పూజ మీద పెట్టానన్నమాట। సో వీడియో మీద పెట్టలేదు అండ్ ఎవరు కూడా రాలేదు। మా పెద్ద పిన్ని, మా అత్తయ్య, మా మామయ్య, మా బాబాయ్ వాళ్ళు మాత్రమే వచ్చారన్నమాట। సో ఫస్ట్ ఇక్కడ పూజ స్టార్ట్ చేసే ముందండి ఇదంతా। సో పూజ స్టార్ట్ చేసామన్నమాట। అష్టోత్తరం చదివాం, వినాయకుని శ్లోకం పలికి అష్టోత్తరం చదివి గౌరీదేవి పూజ। సో టోటల్గా మూడు పూజ అనేది చేసామన్నమాట। ఇక్కడ వచ్చేసి చీరలు, స్వీట్స్, ఐదు రకాల పండ్లు, ఐదు రకాల పూలు, అన్నీ ఐదు రకాల పూలతోటి ఇప్పుడు నేను అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను। వెనక వచ్చేసి మావిడి ఆకులండి। ఇక్కడ మా పెద్ద పిన్ని వచ్చేసి అంటే మా హబ్బి వాళ్ళ అక్కయ్య అన్నమాట। సో తులసమ్మ దగ్గర కొంచెం అగరబత్తి వెలిగించి పూలు పెడుతుందన్నమాట। సో ఇది అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిందండి। అష్టోత్తరం అన్నీ పలికేసుకున్నాము। సో ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చిన తర్వాత టెంకాయ కొట్టామన్నమాట। ఐ మీన్ టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి। సో టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చాము। ఇక్కడ మా వారు కొట్టారండి ఫస్ట్ టెంకాయ। మార్నింగ్ టు ఈవినింగ్ టు కొట్టామన్నమాట। సో ఈవినింగ్ వచ్చేసి నేను మా చిన్న పిన్ని కొట్టాము, మార్నింగ్ మా హస్బెండ్ మా పెద్ద పిన్ని వాళ్ళు కొట్టారన్నమాట। ఇక్కడ లాస్య పాప, చింటు బాబు అందరూ దండం పెట్టుకున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి మా పెద్ద బాబాయి అండ్ పెద్ద పిన్ని అన్నమాట। సో మార్నింగ్ పూజ మొత్తం వచ్చేసి అష్టోత్తరం చదువుకొని అన్నీ చేసుకొని చాలా టైం అయిపోయిందండి। 11 అయిపోయింది అండ్ మా చిన్నాడు బిడ్డ వాళ్ళు ఇంకా రాలేదు, బాబుకి జ్వరంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాము అని చెప్పారనమాట। సో ఇంకా అందుకనేసి వాయనం అనేది పొద్దునైతే ఇవ్వలేదు నేను మా పిన్ని వాళ్ళకి, ఇద్దరికి కలిపి ఈవినింగే ఇద్దాము అనుకున్నాను। సో ఇక్కడ మా బాబాయ్ టెంకాయ కొడుతున్నాడు। ఇక్కడ వరకు అయితే పూజా విధానం అంతా కూడా చాలా బాగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా, అసలు చాలా పీస్ఫుల్గా శ్లోకాలు పెట్టుకున్నాను। ముందుగా వచ్చేసి వినాయకుని శ్లోకము, తర్వాత గౌరీదేవి, ఆ తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తర స్తోత్రాలు పెట్టుకొని నీట్గా స్తోత్రాలు చదువుకుంటూ పూజా విధానం అనేది చాలా చక్కగా జరుపుకున్నాం అన్నమాట మా అత్తమ్మ, నేను అండ్ మా ఆడబిడ్డ। ఈవినింగ్ అయితే చాలా బాగా జరిగిందండి। ఈవినింగ్ వ్లాగ్ ఇందులోనే పెడదాం అనుకున్నాను బట్ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది। సో లెంత్ అవడం వల్ల మీకు కూడా సగం చూస్తారు, ఇంకా ఇంట్రెస్ట్ ఉండదేమో అని చెప్పేసి జస్ట్ మార్నింగ్ వ్లాగ్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను। ఈవినింగ్ వ్లాగ్ ఈవినింగ్ కానీ ఈరోజు ఈవినింగ్ కానివ్వండి, రేపైనా పోస్ట్ చేస్తాను। మా అత్తమ్మ అండ్ మా మామయ్య కూడా దండం పెట్టుకొని వెళ్ళారు। సో ఇంకా మధ్యాహ్నం భోజనాలు అనేది ఏం లేదండి, అన్నీ నేను పూజకి పూజకి చేసేసానన్నమాట నైవేద్యంగా। బెల్లం అన్నము, ఐ మీన్ పొప్పం అంటారు కదా పొంగలి, నెక్స్ట్ వచ్చేసి పులిహోర, గుగ్గుళ్ళు, సాంబారు, వైట్ రైస్. సో ఇంతవరకే, అక్కడికి చాలా టైం అయిపోయింది। సో ఇది అమ్మవారి అలంకరణ అండి। ఇక్కడ వచ్చేసి వినాయకుడు, బుజ్జి వినాయకుడు చూస్తున్నారా, పూలల్లో మునిగిపోతే మంచిదంటండి। సో అమ్మవారికి అష్టోత్తరం చదివేటప్పుడు, అలాగే వినాయకుడికి అష్టోత్తరం చదివేటప్పుడు, శ్లోకం పాడేటప్పుడు పూలు అనేవి వేసామన్నమాట। సో అప్పుడు అంతా వినాయకుడు మునిగిపోయాడు, అప్పుడు మా మామయ్య ఉండి వినాయకుడు అలా మునిగితేనే మంచిది అని చెప్పాడనమాట। సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్లూ శారీ మా ఆడబిడ్డకు పెట్టాలి, ఇది వచ్చేసి నాకేను। ఆ బ్లూ శారీలోనే రెండు శారీస్ తీసుకున్నాం మా చిన్న ఆడబిడ్డకి అండ్ పెద్ద ఆడబిడ్డకి। సో ఈవినింగ్ పెడతాను వ్లాగ్, సో ఈవినింగ్ వ్లాగ్ ఎలా జరిగింది అనేది, చాలా బాగా జరిగింది ఈవినింగ్ వ్లాగ్, కుటుంబం మొత్తం కలిసి చేసుకున్నాము। సో ఇది అమ్మవారి అలంకరణ అయితే ఇదండి టోటల్గా నేను తాంబూలం వచ్చేసి
ఐదు మందికే ఇచ్చాను. ముగ్గురు వచ్చేసి ఇంట్లో వాళ్ళే, ఇద్దరు వచ్చేసి నా ఫ్రెండ్స్ అన్నమాట. సో అమ్మవారి అలంకరణ, అమ్మవారి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలి. అండ్ ఫైనల్గా నేను కూడా ఒకసారి మీకు కనిపిస్తే బాగుంటుంది కదా అనేసి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ పూజలో ఫుల్ బిజీ అయిపోయి ఉన్నాను. అస్సలు ఎంతసేపున పూజ చేయాలి, అష్టోత్తరం చదువుకోవాలి, ఇదే దాంట్లో ఉన్నానన్నమాట. సో పూజ అయిపోయిన తర్వాత ఇదంతా తీసాను నేను. ఈలోపు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా చిన్నపిన్ని వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ బాబుకి జ్వరం వచ్చింది, స్వెటర్ వేసుకున్నాడు కదా ఆ బాబుకి, సో అందుకు లేట్ అయింది. ఇంకా మేమందరం వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము, వచ్చేసారు. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈలోపు నా ఫ్రెండ్ వచ్చిందండి, పేరు అపర్ణ అనమాట. సో ఇంకా తినికి వాయనం ఇచ్చానమాట, ఫస్ట్ వాయనము. సో ఇంకా ప్రసాదం పెడితే కొంచెం ప్రసాదం తినింది, వద్దనింది కానీ నేనే పెట్టాను, ప్రసాదం తినకుండా కాబోతావు అనేసి. ఇంకా మా బిట్టుబాబు చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నాడు. ఇంకా నా ఫ్రెండ్ వెళ్తాను అంటే సో తనకి వాయనం ఇచ్చేసి కాళ్ళకి పసుపు రాసి పంపించానన్నమాట. ఫస్ట్ నేను ఇచ్చిన వాయనం వచ్చేసి నా ఫ్రెండ్కి అండి, ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఈవినింగ్ తీసుకుందాంలే మనము అని అన్నారు. సో అందుకు ఇంకా ఇవి ఈవినింగ్ వరకు వెయిట్ చేశాము. సో ఫస్ట్ ముత్తైదువుగా నా ఫ్రెండ్ వచ్చింది, పేరు అపర్ణ అండి. తను నాకు చెప్తుందనమాట, ఓహో వ్లాగ్లో వచ్చేస్తానమాట నేను అని చెప్పేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా బోన్ చేసిన తర్వాత అండి, అనుకోకుండా ఆవు ఇంట్లోకి వచ్చేసింది, ఐ మీన్ గోమాత. సో మాకు గోమాత ఆశీస్సులు కూడా వచ్చాయన్నమాట, రెండు సార్లు వచ్చిందండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత 2:30 to 3 o'clock వచ్చింది. ఇంకా అప్పుడు శనగలు, బెల్లము, అరటిపండు అన్నీ పెట్టాము. ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ కూడా వచ్చిందండి, ఈవినింగ్ కూడా వచ్చింది. అసలు లోపలికి వచ్చేసింది తెలుసా, నాకైతే భయం వేసింది, అంత స్పీడ్గా వచ్చేసింది. కానీ చాలా హ్యాపీ అనిపించింది, అలా రావడం మంచిదేనో అనేసి అన్నారు. అది శుక్రవారం రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే పొద్దున పూజ అయిన తర్వాత వచ్చింది, అండ్ ఈవినింగ్ పూజ అయిన తర్వాత కూడా వచ్చిందనమాట. సో ఈవినింగ్ కూడా హారతి కంపల్సరీ ఇవ్వాలండి వరలక్ష్మీదేవికి వ్రతం చేసుకుంటే. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ పెరుగన్నం నైవేద్యంగా పెట్టి తీసేయాలన్నమాట. సో ఇంక ఇక్కడ మా మావయ్య ఉండి అమ్మ పువ్వులు, పసుపు, కుంకుమ తీసుకురా అంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టి ఆవి యొక్క తోక ఏదైతే ఉంటుందో దాంతో ఇట్లా అనుకోవడం వల్ల చాలా మంచిదంటండి. అండ్ వెనక భాగంలో ముక్కోటి దేవతలు వెలుసుంటారు అని చెప్తూ ఉంటారు ఆవులో. సో అందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి అలా నిమురుతూ ఉంది కదండి, అలా నిమురుతూ ఉంటే ఆవులకి చాలా నచ్చుతుందంట. సో అందుకని మా అత్తమ్మ ఆవుకి నిమురుతూ ఉంది. అలా చేయడం చాలా అంటే ఆవు ఎక్కువ ఆగ్రహించకుండా ప్రశాంతంగా చెప్పినట్లు వింటుందంట అలా చేస్తే. అందుకు మా అత్తమ్మ కాసేపు ఉండాలని చెప్పేసి అలా చేస్తూ ఉంది. ఇంకా పిల్లలు అందరూ కూడా రాండి రండి అని చెప్పేసి మా మామయ్య పిలుస్తుంటే పోవడం లేదు, భయపడుతున్నారు. బిట్టుబాబు అయితే భయపడుతూ ఉన్నాడు. ఇంకా లాసే పాప రా అమ్మ అంటే లాసే పాప వెళ్ళి ఆశీస్సులు అనేవి తీసుకుందనమాట. అలా అనిపించు అలా చేయడం వల్ల మంచిదండి. సో ఇంకా బిట్టుబాబును వాళ్ళ డాడీ పంపిస్తున్నాడు, పంపిస్తుంటే ఇంక వాడే పోతున్నాడు. ఇంకా మా మామయ్య తీసుకొని రా నాన్న అని చెప్పేసి దగ్గర తీసుకొని అజుడని ఎట్లా భయపడుతున్నాడు వాడు, ఏదో తినేస్తుందేమోనని అన్నట్టు భయపడుతున్నాడు. మా మామయ్య కాలు చూడని ఎలా పెనవేసుకుంటున్నాడు. సో ఇదండి వ్లాగ్ ఈరోజు, నచ్చితే లైక్ చేయండి. ఈవినింగ్ చేసుకున్న పూజ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది వీడియోలు ఎంత అయిపోతుందేమో. ఈవినింగ్ చాలా బాగా జరిగింది, పూజా విధానం కానివ్వండి, వాయనం ఇచ్చేది కానివ్వండి మా ఆడబిడ్డ వాళ్ళకి. సో ఆ వీడియో అనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఇప్పటికైతే ఈ వీడియో అయితే చూసేయండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ అందరికీ కూడా మంచి జరగాలి, అందులో మేము ఉండాలి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. బాయ్, టేక్ కేర్.